పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి పల్లె పల్లెకు తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అడుగుతున్నారు. గత 10 సంవత్సరాలుగా మోదీ తెలంగాణకు సహాయ సహకారాలు అందించారన్నారు. తనను గెలిపిస్తే మరోసారి మోదీ సారథ్యంలో భువనగిరిని అభివృద్ధి పదంలో నడుపుతామంటున్న బూర నర్సయ్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగాను భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పెద్ద ఎత్తున ప్రచారంలో నిమగ్నమైనటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ప్రతి పల్లెలో తిరుగుతూ ఓటర్ని అభ్యర్థిస్తున్న పరిస్థితి ఎలా ఉందో బూర నర్సయ్య గౌడ్ నిర్ణయిస్తున్నారు. సార్, చెప్పండి, గత కొన్ని రోజులుగానే పెద్ద ఎత్తున ప్రచారం జరుపుతున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. మీరు గతంలో 15 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి ఏం చేసింది, ప్రధానంగా భువనగిరి పార్లమెంట్కి ఏం చేసింది? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం 9,36,000 కోట్ల నిధులు ఇచ్చింది. 9,36,000 కోట్లు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి పైసా ప్రతి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే జరిగింది. ఈరోజు ప్రతి గింజ కొనేది మోడీ గారు, ఈరోజు కేవలం జాతీయ రహదారుల కొరకు, దాదాపు మౌలిక సదుపాయాల కొరకు మోడీ గారు 2,60,000 కోట్ల రూపాయలు తెలంగాణకు వెచ్చించడం జరిగింది. అదేవిధంగా మోడీ గారు ఈరోజు మాతా శిశు వివిధ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద దాదాపు 100,00,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే మోడీ గారు ప్రతి ఎకరాకు 18,000 ఎరువుల సబ్సిడీ కొరకు దాదాపు 150,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈరోజు పల్లె ప్రగతి అయినా, పట్టణ ప్రగతి అయినా, మోర్ అయినా, రైతు వేదిక అయినా, సీసీ రోడ్డు అయినా, ఉచిత రేషన్ అయినా, మరుగుదొడ్డి అయినా, ఎల్ఈడి బల్బ్ అయినా, ఇంటింటికి నల్లైనా, ప్రతిదీ మోడీ గారు ఇచ్చింది. అందుకొరకు ఇప్పుడు చూశారు కదా మీరే, ఇది వాళ్ళ మహిళల స్పందన. కేవలం ఒక తరలించిన జన సమీకరణ క్రౌడ్ లాగా లేదు కదా, వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళు సెల్ ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ పెడుతున్నారు, వాళ్ళు ఫోన్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళు కేవలం ఇక్కడ సంతు చూడటానికి వచ్చిన వాడు కాదు, మోడీ గారి యొక్క అభిమానులని సందర్భం తెలుసు. సార్, చెప్పండి, గతంలో మీరు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా చేశారు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటున్నారు. ఈ 10 సంవత్సరాల అభివృద్ధితో పాటు మీరు ఎంపీగా గెలిస్తే ఈ భువనగిరికి సంబంధించిన మూసి సంబంధించిన ప్రాజెక్ట్ అయితేనేమి, సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంత పోలీస్ స్టేషన్ సంబంధించిన ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి, దీని మీద మీరు ఏ దృష్టి పెట్టబోతున్నారు, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? చాలా మంచి ప్రశ్న ఇచ్చారు. ఈరోజు నాకు నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. ఈరోజు నేను ఎంపీ అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మాదే ఉంటుంది కాబట్టి మోడీ గారి ఆశీస్సులతోని ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల అభివృద్ధి, మూసి ప్రక్షాళన, కాలుష్యం ఉన్నటువంటి కంపెనీలను కాలుష్య రహితంగా చేయటం, లేదా ఇక్కడి నుంచి తరలించడం, అదేవిధంగా ఇక్కడ ఎంప్లాయ్మెంటు పెరిగే విధంగా ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ తేవటం, ఐటీ హబ్ కొరకు ప్రయత్నం చేయటం, మన చౌటుప్పలకు నా కోరిక ఏదైతే ఉందో హైదరాబాద్ అమరావతి అండ్ మచిలీపట్నం హ్యామ్ ఎక్స్ప్రెస్ వే గతంలో దాన్ని పథకాన్ని డిపిఆర్ చేపించాను. గత ప్రభుత్వం సహకరించకపోవటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పనుగొనబడ్డది, అది తీసుకురావటం, పక్కనే ఉన్న చిట్యాల్లో కూడా డ్రైపోర్టు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, స్కిల్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున చేయటం అనేది, అదే ఐటీ హబ్ తీసుకురావటం, రాచకొండ గుట్టల్ని పర్యాటక కేంద్రంగా మార్చడం, ఇలా అనేక కార్యక్రమాలు మా ఎజెండాలో ఉన్నాయి. ఖచ్చితంగా ఒక 10 మేజర్ ఇష్యూస్ భువనగిరి దిశ దశ మార్చే విధంగా మా మేనిఫెస్టో ఉండబోతుంది. ఇది ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని తెలంగాణ అభివృద్ధి అయింది, తిరిగి కేంద్ర ప్రభుత్వంలో అధికారం వస్తేనే బూర నర్సయ్య గౌడ్ గెలిపించడం వల్లనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది భువనగిరి కూడా.